నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గీతాంజలి పాఠశాలలో విద్యార్థుల అభినందన సభ. ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన డిప్యూటీ డీఈఓ రామారావు. ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో చలివేంద్రాల ప్రారంభం. చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్న కమిషనర్ శ్రీనివాసులు. అక్రమంగా తరలిస్తున్న 340 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం. వినుకొండ నియోజకవర్గానికి తరలిస్తున్న అక్రమార్కులు. గత 4 సంవత్సరాలుగా జీపీఏ 10కి 10 సాధించే విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్న గీతాంజలి విద్యాసంస్థల కృషి అభినందనీయమని డిప్యూటీ డీఈఓ రామారావు అన్నారు. వినుకొండ పట్టణంలోని గీతాంజలి పాఠశాల ఆవరణలో విద్యార్థుల అభినందన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామారావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ జఫ్రుల్లా, విద్యాసంస్థల కరస్పాండెంట్ వైఎల్ కిషోర్, శర్మ మాస్టారు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సు. ముందుగా విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 38 మంది 10/10 జీపీఏ తీసుకొని వచ్చి మరి గత 4 సంవత్సరాలు బట్టి ఇయర్ బై ఇయర్ దాన్ని పెంచుకుంటూ ఒక అసెండింగ్ ఆర్డర్లో తీసుకుపోతున్న ఈ డైరెక్టర్కి, అట్లాగే టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ కూడా ఈ 10/10 జీపీఏ మీరు సాధించిన తర్వాత మీ యొక్క బాధ్యత పెరిగింది. ఒక ఫస్ట్ స్టెప్, 10th క్లాస్లో ఒక విజయం అనే ఒక టెస్ట్ చూసారు. ఒక 10/10 జీపీఏ సాధించి మీకు అంటూ ఒక ప్రత్యేకత, ఎస్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, నేను ఇలాంటిది జీవితంలో ఎన్నో సాధించగలను అనేది మీ మీద మీకు ఒక నమ్మకం అనేది ఇప్పుడు ఏర్పడింది. ఎమరే 250 మేబీ అవునా? ఎంతమంది మందిలో మీరు మాత్రమే 10/10 జీపీఏ సాధించగలిగారు. అంటే మీలో ఏదో ఉంది సంథింగ్. సో మీరు దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. సో ప్రాపర్ ప్లానింగ్, ఎస్పెషల్లీ ఇందాక శ్యామ్ సుందర్ గారు చెప్పినట్టుగా, ఎంఈఓ గారు చెప్పినట్టుగా, మీరు ఇది రాగానే ఎస్ నేను ఏదో సాధించాను అనేది ఒక ప్రౌడ్నెస్ అనేది మటుకు అస్సలు రాకూడదు. మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు. చాలా వేరియేషన్స్ ఉన్నాయి లైఫ్, అది ఇంటర్మీడియట్ లైఫ్. సో చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా, చాలామంది కూడా మీకు 10/10 జీపీఏ రాగానే మీ తల్లిదండ్రులు మీ మీద ఇంతకు ముందు ఏం ఆశలు ఉన్నాయో లేవో కానీ ఇప్పుడు కొండంత ఆశ పెంచుకుంటారు మీ మీద. మా పిల్లవాడు ఎక్కడికో వెళ్ళే అవకాశం ఉన్నది. జీవితంలో బ్రహ్మాండంగా సాధించే శక్తి సామర్థ్యాలు నా పిల్లలకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి శక్తి ఉన్నా లేకపోయినా, ఫైనాన్షియల్ స్టేటస్ పర్మిట్ చేయకపోయినా, అప్పో సొప్పో ఏదైనా సరే చేసి మిమ్మల్ని ఒక మంచి స్కూల్లో చేర్పించి మిమ్మల్ని మీ బాబు కోసము మరి కాపాడుకునే అవకాశము ఈ 10/10 జీపీఏ సాధించడం ద్వారా వాళ్ళకి ఒకటి అది జనరేట్ అవుతుంది. ఇంటర్మీడియట్ అనగానే ఎక్కడో వేరే మీ ఫ్రెండ్స్ వేరే కల్చర్ ఎక్కడికెక్కడికో పోతారు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా మీరు ఒక చక్కటి ప్లానింగ్తో వెళ్ళాలి, కేవలం చదువు. సో వీటన్నిటికీ నేను మీ అందరినీ అన్ని నా డివిజన్లో ఉన్న అందరూ పిల్లల్ని, టీచింగ్ ఫ్యాకల్టీని కూడా అభినందిస్తున్నా. సో మీరందరూ కూడా ఒక ప్రణాళిక బద్ధంగా ఇంటర్మీడియట్ టైంలో కనుక మీరు 10th క్లాస్లో ఏ విధంగా 10/10 జీపీఏ సాధించారో ఆ విధంగానే ఇప్పుడు ఇంటర్మీడియట్లో కూడా గ్రేడ్ పాయింట్ యావరేజ్, అది కూడా జీపీఏ. సో దానికి ఇప్పుడు 10th క్లాస్లో ఫ్రమ్ జూన్ 13 ఆన్వర్డ్స్ ఏప్రిల్ 3 వరకు కూడా ఏ విధంగా ఒక ప్రాపర్ ప్లానింగ్తో ముందుకు పోయినారో అదే ప్లానింగ్తో కనుక మీరు ఇంటర్మీడియట్లో కూడా ఏ కాలేజీలో అయినా చదవండి, ఎక్కడైనా చదవండి, అది కార్పొరేటా లేకపోతే ప్రైవేటా, గవర్నమెంట్ సెక్టరా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ సెక్టార్లో చూసుకున్నా ప్లానింగ్ అనేది మనకి ముఖ్యం.
వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలు చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు అన్నారు. వినుకొండ పట్టణంలోని శివస్తూపం సెంటర్లో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ చలివేంద్రం చలవ పందిళ్ల నీడలో ఏర్పాటు చేయడంతో పాటు త్రాగునీరు మజ్జిగ అందుబాటులో ఉంచారు. కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకి మరియు పురపాలక సంఘ ప్రజలకి వచ్చిన ధన్యవాదాలుగా. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. భారత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకి ఈ సంవత్సరం ఎండలు అంటే ఇప్పటి నుంచి 48 నుంచి 48 49 డిగ్రీలు పోయే అవకాశం ఉంది కాబట్టి ఎండకొండలో ఎవరైనా సరే పట్టణ ప్రజలు అవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 లేదా 4 గంటల వరకు ఎవరు బయటికి రావద్దు. అలా ఎవరైనా బయటికి రావాల్సి కంపల్సరిగా రావాల్సి వస్తే ఈ యొక్క వడదెబ్బ తగలకుండా మీరు తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ సలివేంద్రాలు మజ్జిగ ప్యాకెట్లు కొబ్బరి నీళ్లు ఇలాంటి సేవించి ఎండకు వచ్చినప్పుడు మీకు వడదెబ్బ తగలకుండా ఇతర గొడుగు అంటే నల్ల గొడుగు కాకుండా ఏ గొడుగైనా సరే నల్ల బట్టలు నల్ల గొడుగు నల్ల టోపీలు ధరించకుండా వేరే ఏ ధరించినా కూడా ఎండ వేడివి తట్టుకోవచ్చు. మూడోది ఏంటంటే ఎండ వేడివికి ఎక్కువసేపు నిలబడదు. ఎక్కడ నీడ ప్రాంతాలు ఇలాంటి సెలవేంద్రాలు ఇలా సర్వబంధుల దగ్గర ఉండి మీరు చేద తీరవలసిందిగా కోరుతున్నారు. ఎండ వడదెబ్బ తగిలింది వాంతులు పొట్టల వికారము పళ్ళు తిరగటము ఇలాంటి ఈయన వస్తే దగ్గరలో ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్లు మేము అన్ని అందుబాటులో పెట్టాము. ఇక్కడ ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగి ఆ ఎండ వేడివి నుంచి తగ్గించుకొని వడదెబ్బ తగలకుండా దాదాపుగా మీరు దీన్ని రక్షించవలసిందిగా కోరుతున్నారు. ఈరోజు వినుకొండలో స్థూపం సెంటర్లో కమిషనర్ గారి పిలుపు మేరకు వినుకొండ పట్టణ ఆరోగ్య సంఘం అలాగే రూరల్ అధ్యక్షులు దివ్యుల పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు సర్వేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నీటి ఎత్తడి ఎంతగా ఉందంటే చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఇక్కడికి వచ్చి మేము చూస్తూ ఉంటే నీరు కూడా కొనుక్కో ఈరోజు నీరు చాలా గిరాకీగా ఉంది. అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ నీరు అందించడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మన వినకొండ పట్టణం నందు మన మున్సిపల్ కమిషనర్ గారి వారి ఆదేశాల మేరకు వినకొండ మరియు రూరల్ మండల ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి అవకాశాన్ని మన కమిషనర్ గారు మనకు కల్పించి ప్రజలకు సేవ చేసుకునేటటువంటి అదృష్టాన్ని కల్పించి అవకాశాన్ని కల్పించారు. కనుక వారి యొక్క ఆదేశాల ప్రకారము ఇక్కడ ఒక సర్వబంధులు మజ్జిగ మంచినీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళ కమిషనర్ గారి ఆధ్వర్యంతో ప్లస్ వాళ్ళ ఆదేశ అనుసారం మరో ఆర్యవేద సంఘం వెనుకొండ శ్రీనివాసరావు గారు అలానే దివ్యల పుల్లారావు గారు వాళ్ళ సహకారంతో ఈరోజు సలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సలివేంద్రాన్ని పక్కన ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ఈ నెల రోజులు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందని కోరుతున్నాను. రొంపిచర్ల మండలంలోని సుబ్బయ్యపాలెం వద్ద హైవే మార్గంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ రబ్బాని తెలిపిన వివరాలకు నర్సరావుపేట వైపు నుండి అల్లూరిపాలెం ఇక్కుర్తి మునుమాక సుబ్బయ్యపాలెం గ్రామాల గుండా వినుకొండ నియోజకవర్గానికి 3 లారీల ద్వారా తరలిస్తున్న 340 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 3 నిందితులను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని వినుకొండ పట్టణంతో పాటు నూజెండ్ల మండల కేంద్రంలో అవగాహన ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణంలో జరిగిన ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ దోమలు వృద్ధి చెందకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందుతున్నాయన్నారు. దోమల నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అనంతరం ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. అదేవిధంగా నూజెండ్ల మండల కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వినుకొండ పట్టణ ప్రజలకు తెలియజేయండి ఏమనగా ఈరోజు డెంగ్యూ వరల్డ్ డే వల్ల ప్రపంచ డెంగ్యూ దినోత్సవము. డెంగ్యూ నివారించాలంటే మనము మంచినీళ్ళ స్థావరాల్ని ముందు ధ్వంసం చేయాలి. అంటే ఎక్కడైనా ఇళ్లలో కానీ మన ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ మంచినీళ్ళు నిల్వ ఉండకుండా చేయాలి. ఈ డెంగ్యూ దోమ పెరగడానికి ఆస్కారం. డెంగ్యూ దోమ పుట్టేది ఎలా అంటే అది మోకాల కంటే పైకి ఎగరలేదు, అది మోకాల కింద వరకే కుడుతుంది. ఇది పగలు మాత్రమే కుట్టుంది, ఇది రాత్రి కుట్టదు. కాబట్టి పగలు కుట్టే దోమల్లో మీరందరూ జాగ్రత్తగా ఉండి ఈ డెంగ్యూ బారిని పడకుండా చూసుకోవాల్సిందిగా నేను పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను.
ఈ డెంగ్యూ వరల్డ్ సందర్భంగా మీరు వినుకొండ పట్టణ ప్రజలందరూ కూడా వినుకొండ పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మంచినీళ్ళు వారం కంటే అంటే ప్రతి వారంలో 2 సార్లు మీకు కుళాయి నీళ్ళు క్లీన్ చేసుకోండి. మంచినీళ్ళు ఎక్కడ కూడా పొరపాటు నీళ్ళు నిలవకుండా రోడ్లలో కానీ కూలర్లో కానీ ట్యాంకర్లలో కానీ తర్వాత ట్యూబుల్లో కానీ పాడేసిన కొబ్బరి బొండాల్లో కానీ వీటన్నింటిలో కూడా ఎక్కడ కూడా మంచి నిలవ లేకుండా చూడండి. అది చూసిన వల్ల దోమలు అభివృద్ధి చెందకుండా అది లారో డెవలప్ చేయకుండా తద్వారా మనకి దోమలు అభివృద్ధి చెందకుండా ఉంటాయి. ఒకవేళ మీరు ఆ వెంట నిర్మూలించకపోతే మా మున్సిపాలిటీ తెలియజేయండి, మేము వాటి నుంచి చర్య తీసుకుంటాం. కాబట్టి ఈ చిన్న విషయాలు మీరు పాటించినందువల్ల ఈ డెంగ్యూ నుంచి దాదాపు ఖరీదైన అనేది దాదాపు డెంగ్యూ వస్తే 1,60,000 ఖర్చు అవుతాయి. కాబట్టి వినకొండ పురపాలక సంఘ పట్టణ ప్రజలకి నేను తెలియజేస్తామంటే మీరు డెంగ్యూ బారిన పడద్దు, డెంగ్యూ జాగ్రత్తించుకోవద్దు. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీకు డెంగ్యూ రాకుండా అవసరం. పోలీసు యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా దొంగ నోట్ల చలామణి మాత్రం ఆగడం లేదు. అక్రమార్కులు ఏదో ఒక చోట నుండి దొంగ నోట్లను ప్రజలకు అంటగడుతున్నారు. 100 నోట్ల మధ్యలో దొంగ నోట్లను చేర్చి సొమ్ము చేసుకుంటున్నారు. తీరా బాధితులు వాటిని గుర్తించేలోపే నష్టపోవలసిన దుస్థితి నెలకొంటుంది. నష్టపోయినా పర్వాలేదు, కానీ దొంగ నోట్లు తమ ద్వారానే చలామణి అవుతున్నాయనే అపనిందలను మోయాల్సి వస్తుందనే భయంతో బాధితులు బయటకు రాలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దొంగ నోట్లను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. నూజెండ్ల మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు గాలులతో కూడిన వర్షం కురవటంతో ఈదురుగాలుల దాటికి చింతల చెరువు, నూజెండ్ల, గురుపనాయుడుపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో పాటు ఓ మోస్తారు వర్షం పడింది. తొలకరి వర్షాలు సకాలంలో పడితే వ్యవసాయ పనులు ప్రారంభించవచ్చునని రైతులు అభిప్రాయపడుతున్నారు. గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలంలోని నల్లగార్లపాడు గ్రామంలో వరిగట్టి వామి అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన ఎగిటి కోటేశ్వరరావుకు చెందిన 8 ఎకరాలు, వెంకటేశ్వర్లకు చెందిన 5 ఎకరాలు, ఆంజనేయులకు చెందిన 4 ఎకరాలు, మొత్తం 17 ఎకరాల గడ్డి వామిని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో సుమారు 1,00,000 రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు వద్ద ఉన్న నార్గెట్పల్లి అద్దంకి హైవేపై 2 ఆయిల్ ట్యాంకర్ లారీలు ఢీకొన్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. అయితే ప్రమాదంలో 2 లారీ డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడి ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే వాహనాల ప్రమాదం మూలాన కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్ పునరుద్ధరించి ప్రమాదంపై విచారణ చేపట్టారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.